లిటిగేషన్ అన్నటువంటిది సాధారణంగా న్యాయవాదులు రాజకీయ మన కోర్టుల్లో వాదనల సందర్భంగా చాలా స్ట్రాటజిక్గా వాడుతూ ఉంటుంటారు. ఏదో మంచి న్యాయవాదుల్ని ఎవరినోనో పర్ఫెక్ట్గా కేసీఆర్ గారు అప్పచెప్పినట్టున్నారు. కవిత గారు చక్కటి లిటిగేషన్స్ వాడుతున్నారు. మొన్న ఫస్ట్ అయితే తొందరగా వాళ్ళు సిబిఐ లెటర్ రాయగానే 160 కింద మీరు విచారణకు హాజరు కావాలి అనగానే ఓకే నేను వస్తా 6వ తారీఖున మీరు రండి ఇంటికి అని చెప్పి పెట్టారు. ఆ తర్వాత వాళ్ళ ఫాదర్ని కలిసిన తర్వాత లీగల్ కాన్సెప్ట్ దగ్గర నుంచి కథ మారింది. 160 మీరు ఇచ్చినటువంటి దీనికి ఎఫ్ఐఆర్ కాపీని మాకు కావాలి అని చెప్పి ఆమె అడగటం. వాళ్ళు ఎఫ్ఐఆర్ కాపీ ఉందండి చూసుకోండి, మీరు వెబ్లో ఉంటుంది చూసుకోండి అని చెప్పడం. నేను చూసుకున్నాను, చూసుకున్న తర్వాత దాంట్లో నా పేరేం లేదు కదా, అయినా మామూలుగా ముందేమో 6వ తారీఖు రండి నేను ఖాళీగా ఉంటానని ఆమె చెప్పారు. ఇప్పుడు 6వ తారీఖు వేరే పనులు ఎంగేజ్మెంట్ పెట్టుకున్నాను కాబట్టి మీరు సో అండ్ సో 4 డేట్లు 11, 12, 14, 15 ఈ 4 రోజుల్లో నేను ఫ్రీగా ఉంటాను, ఆ రోజున రండి. చూసే ప్రజలకి ఏమనిపిస్తుంది, సిబిఐ వాళ్ళు ఏదో సాక్షిగా అడుగుతున్నారు అన్నట్టు. ముందుగా సాక్షి అని అంది, సిబిఐ ఏంటి అక్కడ ఉట్టి సాక్షిగా పిలవట్లేదు, దానికైతే దీనికి అక్కర్లా కోర్టుకి రమ్మంటారు సాక్షిగా. వాళ్లతో సంబంధాలు ఉన్నాయి, ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయింది, ఈడీ ఎస్టాబ్లిష్ చేసింది రిమాండ్ రిపోర్ట్లో, కవిత ఇట్లా సో అండ్ సో సంస్థలో పార్ట్నర్ అని. అది నిజమా కాదా అనడానికే ఇక్కడ తీసుకొచ్చేది, కాదు అంటే ఆధారం మళ్ళీ అడుగుతారు వీళ్ళు ఆటోమేటిక్గా. దానికోసమనే ఏమికి తెలుసు అటు తెలుసు, కానీ పబ్లిక్ ముందుకు వచ్చేటప్పటికి ఒక అడ్వాంటేజ్ పొజిషన్లో నేనే ఉన్నాను అనేటువంటి కోణం వీళ్ళు. ఈవిడ తాజాగా ఇచ్చింది ఒక మంచి లిటిగేషన్ అనమాట, నా పేరు లేదు కదా నన్ను ఎందుకు చేస్తారు అన్నటువంటిది, అయినా రండి మీరంటే నాకు నేను బాధ్యత కలిగిన పౌరురాలిని అన్నటువంటి పాయింట్. ఇప్పుడు వీళ్ళు పిలిచిన తర్వాత విచారణ రేపు పొద్దున 11కో 12కో చేసేలోపు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి కోర్టుకు వెళ్ళి నా పేరు లేకుండా నన్ను విచారణకు పిలుస్తున్నారు అంటూ స్టే కోసం వెళ్ళటం, నెంబర్ 1 ఆస్పెక్ట్. రెండవది వచ్చేటప్పటికి అప్పుడు కోర్టు సాధారణంగా 160 నోటీసే కదా, సమాధానం చెప్పు అని చెప్తారు. అరెస్టు చేయకుండా స్టే తీసుకోవచ్చు, ఇది ఇక్కడ లాజిక్, అరెస్ట్ చేయకుండా స్టే తీసుకోవచ్చు అనమాట. ఇది ఒక ఆస్పెక్ట్ ఉంటుంది. రెండవది ఈ ఏది ఆ రోజుల విచారణకి నేను ఇలా చూడండి నేను ఒబిడియంట్గానే ఉన్నాను, వాళ్ళకి టైం ముందు అన్నప్పుడు ఇట్లాగిచ్చాను, తర్వాత కూడా వాళ్ళు దాంట్లో లేకపోయినా నేను విచారణకు హాజరయ్యాను, అట్లాంటి సందర్భంలో నా మీద కేసులు అనేటువంటిది అంటే తర్వాత ఒకవేళ అరెస్ట్ అయ్యే పరిస్థితులు వస్తే నేను బాధ్యత కలిగిన పౌరురాలిని అని చెప్పడానికి ఉపయోగించుకుంది. అంటే కోర్టుల్లో రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేసే వాళ్ళకి వెసులుబాటు ఇస్తారు, అంటే కావాలంటే ఇప్పుడు కావాలంటే ఇప్పుడు విచారణకు హాజరవుతారులే, మీరు అరెస్ట్ చేయొద్దు లాంటి ఇవ్వడానికి అవకాశం ఉండే విధంగా జరుగుతున్నది. చాలా స్ట్రాటజిక్గానే నడుస్తుంది, కాకపోతే కోర్టులు అంతే స్మార్ట్గా ఉంటాయి, వీళ్ళు అంతే స్మార్ట్గా ఉంటారు, సిఐ సిబిఐ కూడా. ఎవరు స్మార్ట్ ఏంటనేది ఫైనల్గా తేలుతుంది.